నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీ స్వీరగంధం దర్శకుణ్ణి నేడు ప్రధానంగా నేను చెప్పవచ్చేది ఏంటంటే శనివారం రోజు రామ్ గోపాల వర్మ గారు ఒక డిబేట్లో పాల్గొని లక్ష్మీ స్వెన్టీఆర్ అనే సినిమాని నేను నిర్మిస్తున్నాను దర్శకత్వం వహిస్తున్నాను ఆ సినిమా జీఎస్టీ కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్తో ఉంటుందని తెలియజేయడం జరిగింది లక్ష్మీపారత్ గారు గతంలో తిరుపతిలో ఓపెనింగ్ సందర్భంగా కూడా వారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఏమీ చూసి అన్నగారు ఎన్టీఆర్ జయప్రద శ్రీదేవి ఇటువంటి మహానటులు మహా అందగతలను చూసి లక్ష్మీపార్తిలో ఏం గొప్పతనం ఉందని చెప్పేసి ఆమెని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మీద కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు లక్ష్మీపారత్ గారు అనుకున్నట్లు లక్ష్మీపారత్ గారేమో నేను సినిమా తీస్తానంటే ఏమో నాకేమో అడ్డం చెప్తుంది నేనేదో తప్పుగా తీస్తానని నా ట్యాగ్ లైను లక్ష్మీ స్వీర గ్రంథం బ్రాకెట్లు ఆదర్శ గృహిణి అనే ట్యాగ్ లైన్తో ఉన్న నా సినిమాకు మాత్రం అబ్జెక్షన్ చేస్తుంది అదేవిధంగా నేను జిఎస్టీ కంటే ఇంకా ఎక్కువ అడల్ట్ కంటెంట్ తీస్తానన్న వర్మగారికి మాత్రం స్వాగతం పలికి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన ప్రతి మాట మాట్లాడుతుంటే ఆ రోజు స్పీచ్లో కానీ ఇతరత్ర ఏ సందేశం కానీ ఆమె ఇచ్చే ప్రతి ఇంటర్వ్యూలో కూడా వర్మగారు జస్టిఫికేషన్ చేస్తారంటే ఒక అడల్ట్ కంటెంట్తో జస్టిఫికేషన్ చేస్తారనేది ఇప్పుడు అర్థమైంది కాబట్టి లక్ష్మీభారత్ గారు మీ ద్వంద్వైకి మార్చుకోండి నేను తీసే సినిమాకు కూడా మీరు స్వాగతించండి ఎందుకు చెప్తానంటే ఆయన ఏదైతే నోటు గుండా వచ్చిందో చెప్పాడో అదే ఖచ్చితంగా తీస్తాడు కాబట్టి జీఎస్టీ కంటే ఘోరంగా ఉంటుంది జిఎస్సీని ఇక్కడ ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా ఆ రోజు వాటి పట్ల వ్యతిరేక భావం కానీ చూపించడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళా సమాజం మొత్తం కూడా అంటే దీన్ని బట్టి మాకు అర్థమయ్యేది ఏంటంటే మీకు కానీ అన్నగారి ఆత్మక్షోభించకుండా ఉండాలంటే ఇలాగ అడల్ట్ కంటెంట్తో నేను తీస్తున్నాను సినిమా అని చెప్పి నేను చెప్పలేదు ఏ రోజు చెప్పలేదు నేను అడల్ట్ కంటెంట్తో తీస్తున్నానని నిజ జీవితాన్ని తీస్తున్నాను అని చెప్పాను అదేవిధంగా వారు కూడా నిజ జీవితాన్ని తీస్తున్నారేమో చాలా స సంతోషం ధన్యవాదాలు వారు ఇంకా ఎక్కువ సేకరించారేమో అంటే మీతో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఎక్కువ సేకరించారేమో ఖచ్చితంగా మీరు మీ వెహికల్ని మార్చుకొని మీ యొక్క విధానాలను మార్చుకొని ఎలాగైతే లక్ష్మీ సిఎన్టీఆర్కి ఎలా మీ మద్దతు తెలిపారో లక్ష్మీస్ వీరగంధానికి కూడా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం మీకుంది ఎందుకంటే వారు జీఎస్టీ కంటే అడల్ట్ కంటెంట్తో తీస్తానని చెప్పి అన్నగారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తీస్తాడా ఏ విధంగా తీస్తాడనేది మీరు నిర్ణయించుకోవాల్సినంత అవసరం ఉంది